సహోదరి సహోదర పరిశుద్ధ కన్య మరియ మాత గొప్ప పండుగ సందర్భమున మీ అందరినీ కూడా ప్రేమతో హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒక నిమిషం రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం. మనందరి విన్నపాలను, మనందరి ఉద్దేశ లక్ష్యాలను భక్తి విశ్వాసముతో ఈ పరిశుద్ధ బలిపీఠం మీద మనం దేవునికి కానుకగా అర్పిస్తూ ఉన్నాం. కానా వివాహ విందులు ఆ తల్లి మరియమ్మ మధ్యస్థ పతన సహాయం ద్వారా దేవుడు ఆ కుటుంబాన్ని దీవించినట్లుగా ఈరోజు మన కుటుంబాలలో కూడా, మన జీవితాలలో కూడా దేవుడు గొప్ప కార్యము చేయాలని భక్తితో విశ్వాసముతో మన శరీరాన్ని, మనస్సును, మన ఆలోచనలను అన్నిటినీ కూడా ఈ పరిశుద్ధ బలిలో సమర్పించుకుందాం. భక్తితో ఈ బలి అర్పించడానికి పరిశుద్ధాత్మ సహాయమును కోరుకుందాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున మననాథుడైన యేసు క్రీస్తు కృపా సర్వే శుద్ధాత్మ సహకారము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతో ప్రైజ్ ది లార్డ్.
ప్రియ సహోదరి సహోదరా, దేవమాత ప్రార్థనలో పరిశుద్ధ తల్లిని స్పిరిచువల్ వెసల్, సింగులర్ వెసల్ ఆఫ్ డివోషన్, భక్తికి పాత్రమా ఆధ్యాత్మిక పాత్రమా అని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఈ తల్లిని ప్రత్యేక విధముగా ఎన్నుకొని ఈ గొప్ప మానవ రక్షణ కార్యమును సాధించడానికి ఆమెని తయారు చేసుకున్నారు. ఆ పిలుపును అంతే శ్వాసం వరకు ఆమె పూర్ణ విశ్వాసముతో ఆయన ఆమె నిర్వర్తించారు. ఏ స్పెషల్ కాలింగ్ అండ్ షీ హ్యాస్ బిన్ ఫెయిత్ఫుల్ టు దట్ కాలింగ్. ఈరోజు ఆ తల్లి యొక్క గొప్ప పండుగ కొనియాడుతుండగా క్రైస్తవులుగా, క్రైస్తవరాలుగా దేవుడు మనకిస్తున్న పిలుపు ఇదే. దేవుని యొక్క పద్ధతులు, ప్రణాళికలు నడుస్తూ ఉన్నానా, లేదా అవసరాన్ని బట్టి లోకం వైపు చూస్తూ, పాపమునకు చూస్తూ మనము మునిగి తీరుతూ ఉన్నామా? ఒక నిమిషం కళ్ళ మూసుకుందాం. రెండు చేతులు మన హృదయం మీద పెట్టి తల్లి మరియమ్మ దేవుని యొక్క ప్రణాళికలతో ఎలా పూర్ణ మనసుతో తనను తాను సమర్పించుకున్నారో, అలాగే ప్రభువా, నన్ను ఎన్నుకున్న దేవుడవు నువ్వే, నన్ను పిలిచిన ప్రభువు నువ్వేనయ్యా, నా జీవితంలో నీకున్న ప్రణాళికలు ఏంటో నాకు తెలియదు దేవా, కానీ నాకు ఒక నమ్మకం ఉంది, నన్ను నువ్వు పిలిచావు, నా కోసం ఒక బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేసుకున్నావు. Roma 8:28 వచన ప్రకారం ఆ నీ ప్రణాళికలు మాత్రమే నా జీవితంలో జరిగి తీరునగాక. సాతాను వలన, లోకము వలన ఈ ప్రణాళికలు ఆగిపోకుండా, ఆలస్యము కాకుండా నా జీవితములు, నా కుటుంబములు సకాలం జరిగి తీరినట్లుగా నాకు ఆ ఆత్మశక్తిని, తల్లి మరియమ్మకిచ్చిన ఆ దైవిక శక్తిని నాకు దయచేసి నన్ను, నా కుటుంబాన్ని నడిపించమని మనసారా కోరుకుంటాం. తెలుసు తెలియక మనస్స వాచ కర్మణ మనము చేసిన పాపాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. కరుణించు ఈ దీనుని, కాపాడు మీ ఈ దాసుని, దాసరాలను అని పశ్చాత్తాపగానం పాడుతుండగా భక్తితో ఎడ పరమీయ రావా,
శరణం నీ చరణం శరణం 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 దేవా శరణం నీ చరణ శరణం శరణం శ్వాస దీపికను వెలిగింపనుండమని ప్రార్థిస్తున్నామయ్యా. నా పాపములు మన్నించి నన్ను నీ పరిశుద్ధ రక్తముతో శుద్ధి చేయమని ప్రార్థిస్తాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన సకల పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఈ గొప్ప పండుగ నాడు సంతోషంతో ఉత్సాహంతో మహిమగానం పాడుకుంటూ త్రిత్వగ దేవుణ్ణి సంతోషముతో స్తుతిస్తూ ఈ పాట పాడుకుందాం.
ప్రార్థించుదము.
ప్రభువా, మీ దాసులకు స్వర్గానహప్పవు వరములను ప్రసాదింపుమని నిన్ను ప్రతిమాలుకొనుచున్నాము. పవిత్ర కన్య అయిన మరియమ్మాత జన్మము నాడు ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వారిని సంధితో నింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము మీకా గ్రంథము 5వ అధ్యాయము వచనములు 1 నుండి 4 వరకు. మీకా గ్రంథము 5వ అధ్యాయము వచనములు 1 నుండి 4 వరకు. యెరూషలేము పౌరులారా, మీ సైన్యమును సిద్ధము చేసుకొనుడు. శత్రువులు మనలను ముట్టడింతురు. వారు ఇజ్రాయేలు నాయకునిపై దాడి చేయుచున్నారు. ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లహేము ఎఫ్రాత, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కాని ఇజ్రాయేలు పాలకుడు నీనుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కను వరకు ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమును నుంచును. అట్టు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయుల ప్రవాసనము నుండి తిరిగి వచ్చి ఇజ్రాయేల్ ప్రజలతో కలియుదురు. అతడు ప్రభు బలంతోనూ ప్రభువైన దేవుని ప్రభావంతోనూ తన మందను పాలించును. లోకములోని నరులెల్లరును అతని ప్రభావమును అంగీకరింతురు, కనుక వారు క్షేమముగా జీవింతురు. ఇది ప్రభువు వాక్కు. కన్నది సరే సరే రాజ
పక్షుల కిలకిల రాగంలో నా నీ వాక్యమే, పసి పిల్లల బోసి నవ్వులలో నా నీ రూపమే. సగలకు నడకలు నేర్పిన దేవుడు నీవే కదా, సకల సృష్టికి గుణాలు లేపిన దేవుడు నీవే కదా. Second reading, a reading from the letter of St. Paul to the Romans, chapter 8, verses 28 to 30. We know that all things work together for good for those who love God, who are called according to his purpose. For those whom he foreknew, he also predestined to be conformed to the image of his Son, in order that he might be the firstborn within a large family. And those whom he predestined, he also called. And those whom he called, he also justified. And those whom he justified, he also glorified. The word of the Lord. Thanks be to God. Thank you.
సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఒకటవ అధ్యాయం 26వ వచనం నుండి 38వ వచనం వరకు. లూకా శుభవార్త 1వ అధ్యాయం 26వ వచనం నుండి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయా సీమ యందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది, ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ శిష్యువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలవబడును. నీ చుట్టమగు ఎలిజబేతమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా, గుడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసం. ఏలయనా, దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను,
నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువామికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి మరియమ్మ గారి యొక్క జననమును గురించి, అటు పెమ్మట తన యొక్క జీవితమును గురించి ఎక్కువగా మన పరిశుద్ధ గ్రంథములో లేదు. కానీ ఖురాన్లో సూరా నంబరు 3 ఆ ఒక చాప్టర్ అంతా తల్లి మరియమ్మ గురించి చాలా స్పష్టంగా చాలా వివరాలు తెలియచేస్తూ ఉంది. ముస్లిం సముదాయంలో ఖురాన్లో స్త్రీలకు ఎక్కువగా ప్రాముఖ్యత లేదు, కానీ తల్లి మరియమ్మ గారి గురించి మాత్రము చాలా స్పష్టంగా క్లియర్గా ఆమె ఒక కన్యకి అని, పరిశుద్ధరాలని, దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్న ఒక స్త్రీ అని, యేసుక్రీస్తుకు తల్లి అని చాలా విషయాలు సూరా నంబర్ 3 రాయబడి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 తల్లి మరియమ్మ గారికి దేవుడు ఇచ్చిన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పిలుపు, ఎ స్పెషల్ కాలింగ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు హర్, వి రీడ్ ఇన్ బైబుల్ అండ్ ఇన్ ఖురాన్. రెండు ముఖ్యమైన మత గ్రంథాలలో తల్లి మరియమ్మను గురించి చాలా రాయబడి ఉంటుంది. మనం పాత నిబంధన నుంచి మనం చూస్తే ప్రవక్తలు చాలామంది ఉన్నారు. ఒక ప్రవక్త పోయిన తర్వాత ఇంకొక ప్రవక్త వచ్చాడు. రాజులు చాలామంది ఉన్నారు. ఒక రాజు తర్వాత ఆ సింహాసనములో ఇంకొక రాజు వస్తాడు. అపోస్తలు చాలామంది ఉన్నారు. సువార్తికులు చాలామంది ఉన్నారు. అంటే ఆ పిలుపులన్నీ కూడా మళ్ళా రిపీట్ చేయబడింది అనమాట. కానీ తల్లి మరియమ్మ గారికి దేవుడు ఇచ్చినందుకు ప్రత్యేక పిలుపు ఏమిటంటే, ప్రియులారా, మానవులను పాపము నుండి రక్షించే తండ్రి ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుకు తల్లిగా దేవుడు ఆమెకిచ్చిన పిలుపు మాత్రము ఎంత శ్రేష్టమైనదంటే అది ఎప్పుడు కూడా రిపీట్ చేయబడలేదు. ద స్పెషల్ ప్రిఫరెన్స్, ఎ స్పెషల్ కాలింగ్ దట్ గాడ్ గేవ్ టు మదర్ మేరీ. ఈ బలిపూజ ఆరంభంలో నేను ఒక మాట అన్నాను. దేవమాత ప్రార్థనలో మహిమ యొక్క పాత్రమా, ఆధ్యాత్మిక పాత్రమా, మహాభక్తి గల పాత్రమా అని తల్లి మరియమ్మను గురించి 3 సెంటెన్సెస్ అక్కడ ఉన్నాయి. వెసల్ ఆఫ్ ఆనర్, స్పిరిచువల్ వెసల్ అండ్ సింగులర్ వెసల్ ఆఫ్ డివోషన్. అందరికీ దేవుడు ఒక్కొక్క పిలుపును, ఒక్కొక్క కాలింగ్ ఇస్తారు. కానీ ఎవరైతే దేవుని కోసం తనను తాను పూర్తిగా సమర్పించుకుంటారో అటువంటి వ్యక్తి యొక్క జీవితంలో దేవుని ప్రణాళికలు సకాలం జరిగితీరును అని నేను ఈ బలిపూజ ఆరంభములో ఒక మాట చెప్పాను. 2 తిమోతికి రాసిన బిబిలరా, 2 తిమోతి 2 20-21 2 అని చదివితే ఒక మంచి మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఐ రీడ్ ఇన్ ఇంగ్లీష్. ఇన్ ఎ లార్జ్ హౌస్ దర్ ఆర్
utensils not only of gold and silver, but also some for ordinary. Some are for special use. All who cleanse themselves of these things that I have mentioned will become special utensils dedicated and useful to the honor of the house, ready for every good work. అంటే ఒక పెద్ద ఇంట్లో చాలా పాత్ర సామగ్రిలు ఉన్నాయి. కొన్ని చక్కది, కొన్ని వెంటిది, కొన్ని బంగారపిది. కొన్ని పాత్రలు మామూలు పనులకు మనం ఉపయోగించుకుంటాం, కానీ కొన్ని పాత్రలు మాత్రం ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఉద్దేశం కోసం మాత్రమే వినియోగించబడుతూ ఉంది అనమాట. ఇక్కడ వాక్యంలో ఏముందంటే, ఎవరైతే తనను తాను దేవునికి సమర్పించుకొని నేను ఇక్కడ రాసినటువంటి అన్ని పాపము నుండి దూరమై ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రమే ప్రత్యేకమైనటువంటి దేవుని ప్రణాళికల కోసం వినియోగపడుతూ ఉంది. ఐ రిపీట్ దట్ సెంటెన్స్. ఎవరైతే నేను ఇక్కడ రాసినటువంటి లోక సంబంధమైన, శారీరక సంబంధమైన, పైశారిక సంబంధమైన పాపాలకు దూరమై ఉంటారో, తనను తాను పరిశుద్ధి చేసుకుంటారో, అటువంటి వాళ్ళు ప్రత్యేకమైన దేవుని ప్రణాళికల కోసము వినియోగించబడతారు. ప్రియులారా, తల్లి మరియమ్మ గారిని దేవమాత ప్రార్థనలు ఈ మూడు పాత్ర అని పెట్టి మనం పిలిచి ప్రార్థిస్తున్నామంటే, ఈరోజు ఆమెకు బర్త్డేమని కొనియాడుతూ ఉన్నామంటే, లోకవ్యాప్తంగా ఇంత ఘనంగా మనం కొనియాడుతూ ఉన్నామంటే, దానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, ఆమె జన్మ పాపము లేకుండానే దేవుడు ఆమెను కాపాడి తన జీవితకాలం అంత వరకు కూడా పాప కళంకము, పాప మచ్చ ఆమె మీద పడకుండా దేవుడు ఆమెను కాపాడారు. ఆమె ఆ దేవుని ప్రణాళికలతో పూర్తిగా ఆమె సహకరించినందువలన ప్రత్యేకమైనటువంటి ఒక పాత్రగా దేవుడు ఆమెను వినియోగించుకున్నారు అనమాట. ఈరోజు ఆమె యొక్క జన్మదిన పండుగ ఇంత ఘనంగా మనం ఇక్కడ కొనియాడుతున్నామంటే, పండగ కొనియాడి బాగా మంచిగా భోజనం చేసి ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళందరితో ఒకరోజు బాగా మంచిగా గడపడానికి మాత్రం కాదు మనకున్న పిలుపు. ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవరాలుగా దేవుడు మనకు ఇచ్చిన పిలుపు ఏంటంటే, ప్రియులారా, ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. అందుకే యెరమయా ప్రవక్త గ్రంథం 29:11-12 మనం చదువుతూ ఉన్నాం, మీకోసం నేను ఏర్పరచిన ప్రణాళికలు నాకు మాత్రమే తెలియను, అది మీ వినాశమునకు కాదు మీ క్షేమం కోసం నేను ఏర్పాటు చేసిన పథకములు. ద ప్లాన్ ఫర్ యువర్ గోల్డెన్ ఫ్యూచర్ and not for your destruction. Aa pranaliga enta varaku jarigi tirutundo, enta varaku aalasyamuga jaragabothundo, enta varaku asalu jaragakunda bothundo, priyulara, adi ee vakyam entunna, ee vakyam dhyanistunna mana okkokkari sahakaramunu batti undi anamata. Oka nalakratham ముత్తంగిలో ఒక ముస్లిం అమ్మాయి, ఆమె ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఒక హిందూ అబ్బాయితో పారిపోయింది. ఆ తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె, ముస్లిమ్స్ కాబట్టి ఆ పరువు పోయినందువలన, తల ఎత్తి నడవలేనందువలన ఆత్మహత్య చేయాలని ఈ తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. దే ఆర్ ఫార్వర్డ్ ముస్లిమ్స్ అనమాట, చదువుకున్నవాడు. అందువల్ల ముస్లిం చట్టాలన్నీ కూడా పెద్దగా పాటించుకోకుండా బాగా స్టైల్లో డబ్బులందువలన అలా జీవిస్తూ ఉన్నారు. ఆత్మహత్య చేయటాన్ని నిర్ణయించుకున్నప్పుడు ఎవరో, అమ్మా మీరు చనిపోవటం మంచిది కాదు, ఒకసారి ముత్తంకి వెళ్ళి ఆ ఫాదర్ని కలవండి, ఆయన మీకోసం ప్రేయర్ చేస్తాడు అని చెప్పాడు. వాళ్ళు ఇరువురు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందువలన ప్రియ సహోదరి సహోదరా, ఈ తల్లి మరియమ్మ గారి యొక్క
బర్త్డే కొనియాడటానికి వచ్చినటువంటి మనమందరం కలిసి సంతోషముతో ఆనందముతో ఈ తల్లి యొక్క బర్త్డే కొనియాడుతూ ఉండగా మనకి ఒక్కొక్క బాధ్యత దేవుడు ఇస్తూ ఉన్నాడు. అది వేరే ఏది ఇక్కడ కాదు. మనము ఒక్కొక్కరు కనుక్కోవాలి మన భక్తిపూర్వమైనటువంటి జీవితము ద్వారా, దేవుని ప్రణాళికలతో మనకున్నటువంటి సహకారము ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపుతో కూడిన ఒక కత్తోలిక క్రైస్తవ విశ్వాస జీవితము ద్వారా మనము కనుక్కోవాలి, దేవా నన్ను నువ్వు ఎందుకు సృష్టించావు, నన్ను గురించి ఏ ప్రణాళిక నువ్వు ఏర్పాటు చేసుకున్నా, వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ మీ అండ్ మై లైఫ్. ప్రియులారా, కూరగాయలాగా ఊకనే పనికిరాని వాళ్ళలాగా దేవుడు ఎవరిని కూడా సృష్టించలేదు. అలా ఎవరిని అనుకుంటే, నిరాశలో నిలుపుకలో ఉంటే, దేవుడు ప్రణాళికలు ఏమి నా జరగలేదే అని మీరు నిరాశపడుతూ ఉండే ప్రియులారా, నిరాశపడే అవసరం లేదు. ఎందుకంటే దేవుని ప్రణాళిక మరియు ఫ్రెండ్స్ మీ జీవితం ఒక్కొక్కటి ఉంది. ఆ ప్రణాళిక ఏంటో అని విశ్వాసంతో కూడిన, భక్తితో కూడిన, దేవుని ఆత్మ నడిపింపుతో కూడిన ఒక క్రైస్తవ క్యాథలిక్ జీవితాన్ని జీవిస్తూ ఆ ప్రణాళికను కనుక్కోవటమే ప్రియులారా మన మొదటి బాధ్యత. రెండో బాధ్యత ఏంటంటే ఆ ప్రణాళిక ఏంటో అని కనుక్కొని ఆ ప్రణాళికకి నీకు దేవుడిచ్చిన పిలుపుకు అనుకూలముగా నీ పద్ధతులను, నీ మాటలను, నీ ప్రణాళికలను, నీ నడబడికలను, మీ యొక్క వ్యక్తిత్వమును కూడా మార్చుకోవటమే రెండో బాధ్యత. లేకుండా జరగదు, లేకుండా జరగదు. ఆ ముస్లిం అమ్మాయి విషయంలో నేను చెప్పినట్లుగా ఎంతగా సహకరిస్తామో అంతగా దేవుని ప్రణాళికలు మనలో నెరవేరుతాయి, లేదా ఆలస్యముగా నెరవేరుతుంది, లేకుంటే అసలు నెరవేరదు, నెరవేరదు. అందుకే మనకి లోక సంబంధమైన వ్యసనాలు ఉన్నాయి, శారీరక కోరికలు ఉన్నాయి, పైశారిక ప్రభావాలు ఎన్నో ఉన్నాయి. ఈ జీవిత ఒడిదొడుకులలో, సమస్యలలో, శోధనలో, బలహీనతలో, పాప ప్రభావములో ప్రియులారా మనకి దేవుడు ఇచ్చినటువంటి ఒక శక్తి, ఒక బలమే ఆయన పరిశుద్ధాత్మ అనమాట. ఎందుకంటే తల్లి మరియమ్మ దూతను ప్రశ్నించింది, ఇది ఎట్లు జరగను, నేను పురుషుని ఎరగను కదా, హౌ కెన్ దిస్ హ్యాపన్ టు మీ ఫర్ ఐ యామ్ ఎ వర్జిన్. అప్పుడు దూత ఏం చెప్పాడు, పరిశుద్ధాత్మ శక్తి మీపై వెంచుయును, మహోన్నత శక్తి నిన్ను ఆవరించును, నీవు భయపడవసరము లేదు. ప్రియులారా, ఒక్కొక్క మనిషిని ఈ లోక జీవిత యాత్రలో దేవుని ప్రణాళిక ప్రకారం నడిపించడానికే ఆయన పరిశుద్ధాత్మ శక్తి అంతర్యామి, ఆ అభిషేకమును దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నామంటే ప్రియులారా, జ్ఞానస్నానం ద్వారా, బాప్టిజం ద్వారా ఆ దేవుని పరిశుద్ధ అభిషేకాన్ని మనం పొందుకున్నాం. అన్ని వరాలు ఫలాలు అన్నీ ఉన్నాయి. కేవలం కొంతమంది కత్తోలిక కరిస్మాటిక్ గురువుల కోసం కానీ, దేవుని పరిచర్లో ఉన్నటువంటి కరిస్మాటిక్ మనుషులు కొంతమంది అమ్మగారుల కోసం కానీ, కొంతమంది దేవుని సేవకుల కోసం మాత్రం కాదు, దేవుని పరిశుద్ధాత్మ గమనించండి, మీరు జ్ఞానస్నానం పొందుకున్న వ్యక్తి అయితే ఆ జన్మ పాపమును దేవుడు తుడిచివేసి పరిశుద్ధాత్మను పూర్తిగా అన్ని బలాలతో వరాలతో కూడిన అభిషేకాన్ని దేవుడు ఇక్కడ కూర్చున్న మీ ఒక్కొక్కరికి దయచేసి ఉన్నాడు. ఆ ఆత్మశక్తిని పొందుకుని ఆత్మ వలన నూతనీకరించబడి యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తములో కడుగబడి ప్రియులారా మనము మన జీవితాన్ని ముందుకు సాగిస్తే ఆత్మశక్తి ఎవరి మీద అయితే బలంగా పనిచేస్తూ ఉందో నిన్ను దేవుడే తన ప్రణాళిక ప్రకారము నడిపిస్తాడు అనమాట. ఎందుకంటే ప్రియులారా, మనిషిలో ఏదైతే బలంగా పనిచేస్తూ ఉందో నిన్ను అదే నడిపిస్తూ ఉంది. ఐ రిపీట్ మై సెంటెన్స్, నీలో ఏదైతే బలంగా పనిచేస్తుందో నిన్ను అది నడిపిస్తూ ఉంది. శరీరము, శరీర కార్యాలు నీలో బలంగా పనిచేస్తూ ఉంటే నీ చూపు, నీ దృష్టి, నీ మాటలు, ఆలోచనలు ఎప్పుడు కూడా శారీరక సంబంధమైనదే. నువ్వు శారీరక కోరికల ప్రకారం నడిపించబడతావు.
నీలో మనస్సు బుద్ధి ఆలోచనలు ఎక్కువగా బలంగా పనిచేస్తూ ఉంటే, నీ మాటలలో నీ క్రియలు నడవడికలు ఎక్కువగా బుద్ధి సంబంధమైన ఆలోచన సంబంధమైన తెలివితేటలకు సంబంధమైనటువంటి కార్యాలు నీలో జరుగుతాయి. ఎందుకంటే అది నీలో బలంగా పనిచేస్తుంది అనమాట. కానీ మూడవదిగా దేవుని ఆత్మ నీలో బలంగా పనిచేస్తూ ఉంటే ఆ వ్యక్తికి మాటలు, ఆ వ్యక్తి యొక్క నడవడికలు, ఆ వ్యక్తికి కనీసం డ్రెస్సింగ్ కూడా, నీ వేసుకున్న బట్టలు కూడా ప్రియులారా నీలో ఉన్న దేవుని ఆత్మశక్తిని చూపిస్తుంది అనమాట. ఒక మనిషి వేసుకున్న బట్టలు చూస్తే, నడవడికలు చూస్తే, మాటలు వింటే, క్రియలు చూస్తే ఆ వ్యక్తిలో దేవుని ఆత్మ బలంగా పనిచేస్తా ఉందా అని మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇదే క్రైస్తవులుగా క్రైస్తవరాలుగా మనకి ఈ తల్లి మరియమ్మ గారి జన్మదిన సందర్భంగా దేవుడిచ్చిన పిలుపు. ఈ పరిశుద్ధ బలిపూజలో శరీరము బలంగా పనిచేస్తుందా, బుద్ధి మనస్సు బలంగా పనిచేస్తుందా, దేవుని ఆత్మ నీలో బలంగా పనిచేస్తుందా అని ఒక నిమిషము ఆలోచించుకోండి. ఒకవేళ పరిశుద్ధాత్మ కార్యాలకి కావలసినటువంటి ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ మన జీవితంలో లేకపోతే తల్లి మరియమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయమును కోరుకుంటాం. అమ్మా, నువ్వు దేవుని ప్రణాళికలతో ఎలా సహకరించావో, భక్తి యొక్క పాత్రగా ఎలా మారారో, విశుద్ధికి తగిన పాత్రగా ఎలా మారారో, అత్యంత భక్తి యొక్క పాత్రగా ఎలా మారారో, అటువంటి ఒక పాత్రగా నన్ను వినియోగించుకును అమ్మా అని ఆ తల్లి మరియమ్మ యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయము కోరుకుంటాం. పిత పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున. Thank you.
సహోదరి సహోదర, మనము అర్పించే బలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థించదము. కళ్ళ ముగుసుకొని రెండు చేతులు జోడించుకుందాం. మీరు అర్పించిన ఈ అర్పణలను, మీరు పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలను నిశ్శబ్దంగా ఈ గురువుల ఈ అర్పణ ప్రార్థనతో కలిపి ఈ యాగ పీఠం మీద మనల్ని రహస్యంగా చూస్తూ ఉన్న ఆ ప్రభువునికి సమర్పించుకుందాం. మమ్మ సదా కరుణించి కాచి కాపాడిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రము చెల్లిస్తున్నాం. తల్లి మరియమ్మ గారిని ప్రత్యేక పాత్రగా ఎన్నుకొని నీ ప్రణాళికను పరిపూర్తి చేయటానికి పరిశుద్ధాత్మతో అభిషేకించి బలపరచినందుకు స్తోత్రము. ఆ తల్లి యొక్క గొప్ప జన్మదినమును కొనియాడటానికి ఈ పరిశుద్ధ పుణ్యక్షేత్రానికి వచ్చిన ఈ సోదరి సోదరులందరినీ వారు అర్పించు అర్పణలను కానుకలను మీ బంగారు చేతికి సమర్పిస్తున్నాం. ప్రభువా, నీ సేవ కోసం ప్రత్యేకంగా ఎన్నుకొని ఆత్మతో అభిషేకించిన ఇంతమంది గురు పుంకులతో కలిసి మేము అర్పించు ఈ అర్పణలను, ఈ ప్రార్థనలను మీ దివ్య సన్నిధికి చేరునగాక అని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, లోక ఆస్తుల వల్ల, శారీరక కోరికల వల్ల, పాప ప్రభావం వల్ల మీ ప్రణాళికను ఎరగక నీ పద్ధతుల నుండి వైదొలగి నీకు దూరమైపోయి ఉంటే ఈ పరిశుద్ధ పాప పరిహారార్థ బలి ద్వారా ఈ బిడ్డలందరి పాపములు కడిగి తుడిచివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, కలువరి గలిలో నీ కుమారుడు అర్పించిన ఆ పరమ పవిత్ర యాగము, ఆ పరిశుద్ధ రక్తము మమ్మల్ని శుద్ధి చేయునుగాక. ఈ పరిశుద్ధ బలి ద్వారా తల్లి మరియమ్మ గారి మధ్యస్థ పతన సహాయము ఈ బిడ్డల కుటుంబాలలో, ఈ బిడ్డల వ్యక్తిగత జీవితములు అనుదినము ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాం. జ్ఞానస్నానం ద్వారా పొందిన ఆ ఆత్మశక్తి, జ్ఞానస్నానం ద్వారా పొందిన ఆ ఆత్మవరములు, ఆ ఆత్మఫలాలు ఈ బిడ్డల వెంట పోవునుగాక అని ప్రార్థిస్తున్నాం. నిరాశ నలుపుగా ఉన్నవారికి శక్తిని బలమును దయచేయండి దేవా. మరణం వరకు, అంత్యశ్వాసం వరకు నీకు సాక్షిగా జీవించడానికి నీ ఆత్మ మాత్రమే ఈ బిడ్డల జీవితములో బలంగా పనిచేయనుగాక అని ప్రార్థిస్తున్నాం. రెండు చేతులు పగిలేపి మీ ప్రార్థనలన్నీ, మీ ఉద్దేశములు అన్నీ, మీ లక్ష్యములు కోరికలు అన్నీ కూడా ఆ ప్రభుకు సమర్పించుకుందాం. సూర్యుడు కంటే 10,000 రెట్లు కాంతివంతమైన నేత్రములతో నిన్ను చూస్తున్న ఆ దేవుడు నీకు కావలసిన శక్తిని బలమును దయచేయునుగాక. జీసస్, ఫిల్ అస్ విత్ దట్ పవర్, దట్ ప్రెసెన్స్. ఒక్కొక్కరికి కావలసిన శక్తిని బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. హోలీ స్పిరిట్, ఈ బిడ్డ శరీరమును, మనస్సును, హృదయమును తాకమని ప్రార్థిస్తున్నాం. మానవ శక్తికి అతీతమైన దైవిక శక్తి ఈ బిడ్డలలో బలంగా పనిచేయునుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామములో అడిగి వెళ్ళుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతో
మనస్సులను మీ హృదయములను ఉన్నతమునకు తృప్తిండి ప్రభువైపు తిరిపి మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుద్ధము ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వరా మేము ఎల్లప్పుడును ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఈ దినము పరిశుద్ధ కన్ని మరియమ్మ జన్మదినమును కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్ను తెల్చి మహిమ పరచుచున్నాము ఆ మాత పవిత్రాత్మ వరప్రభావమున నీ ఏకైక సుదుని గర్భమునామోసను తన కన్యత్వము ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించును క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు అధిపతులు ఆరాధించుచున్నారు శక్తివంతులు వణక్కుచున్నారు పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉత్పంగుచు నీ స్తుతులను పాడుచున్నారు వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా Hosanna, 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 Hosanna
సాధ్యమైతే మొక్కరించండి, లేకపోతే కూర్చోండి. పావన పిత, మీరు నిజముక పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతమును సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము నిన్ను పిలుచుచున్నారు. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సమక్షమునకు తెచ్చి ఉన్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుకునుచున్నాము. ఏ విధమున ఈ విమానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము. వారు పాటుపటుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజంగుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. ఆ పాపములకు గాను సిలువ మీద భోజనానందరము పాత్రమునందుకుని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై
సిలువలో ధారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు మా పాపములకు గాను సిలువ మీద రక్తం చిందించినా మన విశ్వాస రహస్యము కనుక తండ్రి, మీ కుమారుని రక్షణ ఆయుధముగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణము స్మరించుచు ఆయన మరల వేంచయుదుని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాం. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతి మాలకొనుచున్నాం. ఆయన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపము. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్టులా దయచూపుము. అతడు మము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక నీవెన్నుకొన్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరందరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేమందరము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాల్చున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఉడుమల బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్తము ప్రకారము నీ సమకును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచ్చడజేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల
పితయైన సర్వేశ్వరా పరిశుద్ధాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములో గారేవా మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక లేచి నిలబెడతామా? రెండు చేతులపైకి లేపి ప్రభువు మనకు నేర్పించిన ప్రార్థన భక్తితో విశ్వాసంతో ప్రార్థించుకుందాం. పరలోకమందందుడు మా యొక్క తండ్రి, నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు మీ శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులము చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడవైన యేసుక్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపగా ఈ బిడ్డలందరి విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము వీళ్ళందరికీ వారి కుటుంబ సభ్యులకు మీ నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. యేసుక్రీస్తు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, నాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, నాకు దయ చూపు. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, నాకు శాంతిని దయచేయు. లోక పాపములను పరిహరించు ప్రభువా, నాకు శాంతిని దయచేయు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు మరియసుతూడు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా,
నీవు నాయనట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికి ఒక మాట పలికి స్వస్థత స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్యజీవులు భాగం ప్రసాదించును గాక. ఆమేన్. హృదయుడు యేసుని స్వీకరింపడి నిర్మల హృదయుడు మధ్యలోకి వస్తారు ఉండండి. గురువు హృదయుడు ఆయనే విమలాత్ముడు శ్రీకృష్ణుని వినమ్ర హృదయుడు ఆయనే విమలాత్ముడు శ్రీకృష్ణుని భక్తి కలోకనమందు బోధం రండి ముందుకు పోదాం రండి. నిర్మల హృదయుడు యేసుని స్వీకరింపని నిర్మల హృదయుడు యేసుని స్వీకరింపని నేను జీవించుచున్నాను. నన్ను పూజించువాడు నా మూలమున జీవించునని ప్రభువు పలికెను. చుదము ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా నీవు నీ సభను నూత్రీకరించితివి. కన్యయైన మరియమాత ఉద్భవము సమస్త లోకమునకు ఆశాజనగమగను రక్షణ ఉచోదయమగను ఉండెను గనుక నీ శ్రీ సభ ఆనందముతో ఉత్పంగుచ్చునట్లు అనుగ్రహింపుము. మానాథుడైన క్రీస్త ద్వారా మనవి చేచున్నాము. శరములు ఉంచి ఈ గొప్ప పండుగ సందర్భమున దేవుని యొక్క ఆశీర్వాదం కోసము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గానందనములు దయచేయునుగాక. ఆ
మరియ మాత ద్వారా జీవిత కరమును పొందిన అర్హులైన మీరు ఆమె ఆనందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తిందురుగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవమును ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునొసగు వరములను స్వర్గీయ బహుమానములు పొందుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని సదా దీవించి తన ఆశీర్వాదములతో నింపునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు సేవలో క్రీస్తు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరుడు